తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అరాచక పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేశం విమర్శించారు. అప్పుల ఊబిలో చిక్కుకొని సర్పంచ్లు ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం నుండి కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల అరెస్టు పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం సర్పంచులు అప్పులు చేసి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సర్పంచులకు తెలియకుండా విత్డ్రా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లో తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులచే అక్రమ అరెస్టులు చేయించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. బంగారు తెలంగాణ ఎంతో మంది సర్పంచులు ముందుకొచ్చి ఉన్న ఆస్తులు అమ్ముకొని సర్పంచ్గా గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలంగాణలో వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే దానికి మేము నిరసనగా ధర్నాకు వెళ్తుండగా పొద్దున 6 గంటలకు అక్రమంగా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాము, అయ్యా ఇలా బంగారు తెలంగాణలో ఇలా ఉన్న సర్పంచులకు ఇదేనా మీరు చేసే న్యాయం? వాళ్ళు ఏ పాపం చేసిర్రు? తన సొంత ప్రాపర్టీని అమ్ముకొని గ్రామ అభివృద్ధి చేస్తే వాళ్ళకు 14-15 ఫైనాన్స్ కూడా రద్దు చేసి 14-15 ఫైనాన్స్ కూడా రద్దు చేసి ఇలా వాళ్ళను ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన ఈ ప్రభుత్వంని తొందరగానే బొందబెట్టే రోజులు వస్తున్నాయి. ప్రజలు కూడా దీన్ని అందరూ ఆలోచిస్తున్నారు. ఇవాళ ఎవరి గురించి చేస్తున్నారు వాళ్ళు డెవలప్, ఇవాళ ఎవరి గురించి అభివృద్ధి చేస్తున్నారు? ఒక ఊరిని అభివృద్ధి చేసిన సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పాల్పడిన ఈ ప్రభుత్వాలు మాకు అందరికి వద్దు అనే ఆదేశాలతోనే వీళ్ళందరూ ఏకమై ధర్నా చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను మళ్లించి అడ్డుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పల్లెలే పట్టుగొమ్మలు, అభివృద్ధికి పునాది రాయిగా ఉండే గ్రామాలను నిధులు దారి మళ్లిస్తే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి ఎన్నో పథకాలలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వేల పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామన్న కేసీఆర్ ప్రభుత్వం ఇలా గ్రామాలను నిర్వీర్యం చేసే కార్యక్రమము పనిగా పెట్టుకొని నిధులు మళ్లిస్తుంది. దానికి మేరకే రేవంత్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలకు నిధులు మళ్లిస్తే ఖచ్చితంగా ధర్నా, ఈ ధర్నాతోటే కాదు ఇంకా అనేక ఉద్యమాలు చేసైనా ఆ యొక్క సర్పంచులకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం పోరాడుతుంది. ప్రభుత్వం పైన పార్టీ కొట్లాడుతుందని, పోరాటం చేస్తుందని ఈరోజు తెలియజేయడం జరుగుతుంది.